సాగర్ ప్రొడ్యూసింగ్. నేను గత కొంతకాలంగా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తూ ఉన్నాను. సో ప్రజలందరికీ మంచి ఆహారం ఇవ్వాలనే ఉద్దేశంతో సిఆర్ అనే ఒక బ్రాండ్తో మిషన్ లేనటువంటి మంచి ఆహారాన్ని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. ఈ ప్రాసెస్లో నేను ఇండస్ట్రీకి కొత్త అవ్వచ్చు, బట్ విజయ్ చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు డైరెక్టర్ గారు. సో మేము కలిసిన ప్రాసెస్లో ఒక మంచి లైన్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఏంటంటే, పిల్లల్ని మనం హాస్టల్లో జాయిన్ చేస్తూ ఉంటాం. సో హాస్టల్లో జాయిన్ చేసి మనం విద్యను మాత్రం నేర్చుకుంటూ ఉంటాం. విద్యనే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, గుడ్ ఎడ్యుకేషన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ వాళ్ళు ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారు, కానీ వాటితో పాటు చాలా మిస్ అవుతున్నారు. సో ఏం మిస్ అవుతున్నారు, ఈ మిస్ అయిన ప్రభావం కొంతకాలం గడిచిన తర్వాత అది ఓల్డ్ ఏజ్ హోముల్లో రిఫ్లెక్షన్ కనిపిస్తూ ఉంది. సో ఈ కంటెంట్ మీద డైరెక్టర్ గారు మంచి వర్కౌట్స్ చేశారు. సో స్క్రీన్ ప్లే కానీ చాలా అద్భుతంగా రాశారు. సో ఒక్కొక్క డైలాగు ఒక్కదాన్ని మించి ఒకటి ఉంది. సో చాలా అద్భుతంగా స్క్రీన్ ప్లే రాశారు. అండ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వెరీ టాలెంటెడ్ పర్సన్. ఇంకొకటి ఏంటంటే, ప్రతి సీన్లో కూడా ఒక నూతనత్వం అనేది ఉన్నది. సో ఏదైతే ఈ థాట్ ఉందో, ఇది ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా, ఫ్యామిలీతో చూసే సినిమా ఇది. సో దీన్ని ఎంతైతే అద్భుతంగా రాశారో అంతే అద్భుతంగా తెరకెక్కించాలన్న ఉద్దేశంతో ప్రొడ్యూసర్గా మీ ముందుకు రావడం జరిగింది. సో మీ అందరి సహకారంతో, అదేవిధంగా హీరోయిన్ కూడా ఉన్నారు. సో కథ చాలా చాలా వండర్ఫుల్గా ఉంది కథ. సో దీన్ని మనం నెక్స్ట్ మంత్ షూటింగ్లోకి వెళ్ళబోతున్నాం. మీ అందరి పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ తోడై సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను డైరెక్టర్ కరుణాకరణ్ గారి దగ్గర అండ్ రసూల్ ఎల్లూర్ గారి దగ్గర కొన్నేళ్ళుగా వర్క్ చేశాను డిపార్ట్మెంట్లో. అయిపోయిన తర్వాత కొన్ని యాడ్ ఫిల్మ్స్ చేశాను చాలా. ఫస్ట్ నా డెబ్యూ ఫిల్మ్ ఇది. ఇది ఒక కమర్షియల్ స్టోరీ, అంటే ఒక చిన్నపిల్లలు తల్లిదండ్రుల ప్రేమను ఎలా మిస్ అవుతున్నారు, మిస్ అయితే వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ఎలా తయారవుతారు, అయిన తర్వాత బాధపడే తల్లిదండ్రుల పిల్లల అనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో కమర్షియల్ ఎలిమెంట్ తీసుకొని చేస్తున్నాం. హీరో వచ్చేసేసి రామ్ గౌడ అని కన్నడ అతను. తను ఆల్రెడీ కన్నడలో ఒక ఫిల్మ్ చేశారు, దిల్మార్ అని ఒక ఫిల్మ్ చేశారు. దీనికి తను హీరోగా చేస్తున్నారు. కెమెరా డిపార్ట్మెంట్ అంతా కూడా వచ్చి కేజీఎఫ్ సంబంధించిన డిపార్ట్మెంట్, వర్క్ చేసిన డిపార్ట్మెంట్. సో నెక్స్ట్ మంత్ షూటింగ్కి వెళ్తున్నాం. మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటున్నాను. హాయ్, ఐమ్ ప్రియా పాల్. వెరీ థ్యాంక్ఫుల్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఫస్ట్ ప్రొడక్షన్ సిఆర్ ప్రొడక్షన్స్. అండ్ రవి గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ప్రొడ్యూసింగ్. అండ్ ఎందుకంటే కథ అంత స్ట్రాంగ్ ఉంది, సొసైటీకి వాల్యూ ఇస్తుంది కాబట్టి నమ్మి అందరం కలిసి నమ్మకంతో చేస్తున్నాము. హోప్ఫుల్లీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాము. అండ్ సార్ డైరెక్టర్ గారు చాలా క్రియేటివ్గా రాశారు. అండ్ ఒక్కొక్క సీన్ వింటున్నప్పుడు, ఒక్కొక్క ట్విస్ట్ వింటున్నప్పుడు కూడా ఎంత క్రియేటివ్గా ఉంది, ఎంత కనెక్టింగ్ ఉంది. లేకపోతే సొసైటీలో చిన్న చిన్నవి ఇలాంటివి చాలా తక్కువ చూస్తాం. పేరెంట్స్ కోసం మనము స్టోరీస్ చూస్తాము, బట్
నా పిల్లల కోసం వాళ్ళ వాళ్ళు ఎలా ఎదుగుతున్నారు వాళ్ళకి ఎలాంటి ఎడ్యుకేషన్ ఓన్లీ ఎడ్యుకేషన్ కాదు అండ్ వీ ఆల్సో నీడ్ అ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఫ్యామిలీ వాల్యూస్ లేకపోతే అవన్నీ నేర్పించాలి అని దీంట్లో మనం చూస్తాము ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఆ ప్రొడక్షన్ అండ్ దిస్ ఇస్ మై థర్డ్ మూవీ ఫస్ట్ టూ మూవీస్ రిలీజ్కున్నాయి థ్యాంక్ఫుల్ టు దాట్ ఆల్సో మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ వాన పడుతున్నా కానీ పూజకు వచ్చి అండ్ ఓపెనింగ్ క్లాపింగ్ కూడా సార్ వచ్చారు సో ఫర్ దాట్ ఆల్సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ మన డిఓపి వాళ్ళు సార్ కూడా కేజీఎఫ్ నాట్ అ జోక్ ఇట్స్ అ వెరీ బిగ్ డీల్ ఫర్ అస్ సో ఐ హోప్ఫుల్లీ థింక్ దాట్ దే విల్ యాడ్ అ లాట్ ఆఫ్ వాల్యూ టు ఆర్ ప్రొడక్షన్ ఫస్ట్ మూవీ కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి, నేను మీ విజయభాస్కర్ని. సో డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి ముందుగా కంగ్రాచులేషన్స్, ఎందుకంటే డైరెక్టర్ గారితో ఇంతకుముందు యాడ్ ఫిల్మ్స్ చాలా వర్క్ చేస్తున్నాను. సో చాలా కంఫర్టబుల్గా ఏ టెన్షన్ లేకుండా డార్లింగ్ డార్లింగ్ అని తనకు కావాల్సింది రాబట్టుకుంటాడు. సో డైరెక్టర్ గారి పేరు విజయ సాగర్ గారు, నేను డీజే సాగర్ అంటాను, ఎందుకంటే డీజే అంత ఎనర్జీగా ఎమోషనల్గా అంత ప్రేమతో అంత ఎనర్జీ ఉంటుంది. సో అలాగే ఇది ఒక మంచి సినిమా, ఎందుకంటే కాన్సెప్ట్ మీద నమ్ముకొని ఇదే కాన్సెప్ట్ ఒక మంచి టెక్నీషియన్లు సో ఆర్టిస్టులు కావాలని ఒక 2-3 మంత్స్ నుంచి ప్రతి ఆర్టిస్ట్కి, ఎందుకంటే మనం ఎంత మంచి కాన్సెప్ట్ ఉన్నా ఆర్టిస్టులు కూడా మనకు కావాలి. సో దానికోసం చక్కగా సెర్చ్ చేసి చాలా కష్టపడి చేస్తాడు. సో ఎన్ని ఆదివేస్తారు ఆయన ప్రొడ్యూసర్ గారికి కూడా. అండ్ సిఆర్ అంటే మరి నాకు తెలిసి 1 crore 2 crores అంటాం, అలాగే ఆయన అకౌంట్లో కూడా సో మెనీ సిఆర్స్ రావాలి. ఎన్ని ఆదివేస్తారు అండ్ మా టెక్నీషియన్స్ ఎప్పుడు ఆర్టిస్టులకు సపోర్ట్ ఉంటారు, అలాగే మా రమేష్ అన్న కూడా వచ్చాడు. ఇంకా ఆయన అన్న వచ్చిందంటే మా అందరికీ బ్లెస్సింగ్స్ ఉన్నట్లే. ఎన్యో మేడం మీకు కూడా కంగ్రాచులేషన్ అండ్ హోల్ టీమ్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. సిఆర్ ప్రొడక్షన్స్లో మొట్టమొదటగా సాగర్ గారి డైరెక్షన్లో మా ప్రొడ్యూసర్ గారు, ముఖ్యంగా నాకు చాలా హ్యాపీగా ఉందండి. న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఇప్పుడు ఈరోజు మనందరికీ చాలా అవసరం. అలాంటి న్యాచురల్ ఫార్మింగ్ నేను చేస్తున్నాను సార్ ఇక్కడ హైదరాబాద్లో. ఈ న్యాచురల్ ఫార్మింగ్ నుంచి అంటే ఒక రైతుగా ఉండి సినిమా మీద ఇంట్రెస్ట్తో ఒక సినిమా నాకు మంచి చేస్తుంది, సమాజానికి మంచి చేస్తుంది, ఒక కథని నమ్మితే అని నమ్మి ఈ సినిమాని నిర్మించడానికి సాహసం చేసినటువంటి మా ప్రొడ్యూసర్ గారికి ముందుగా థ్యాంక్స్ చెబుతూ, చాలా మంచి కథ అండి. కథ కంటే ముందు ఈ సినిమాలో అద్భుతమైన డైలాగ్స్ ఉంటాయండి. సాగర్ గారు మీకు డైలాగ్స్కి మాత్రం డెఫినెట్గా స్టేట్ అవార్డు వస్తుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకంటే మీరు విన్నారు, మనం గొప్పగా కళ కనకపోతే ఎవడో కన్న గొప్ప కళకి మనం బానిస అవుతాం. ఎంత మంచి డైలాగ్ అండి ఇది. అంటే ప్రతివాడు గొప్పగా కలగనాలి, ఆ కళ కనకపోతే మన పక్కనే ఉండి గొప్పగా కలగనే వాడు ఎదిగితే వాడికి మనం బానిస అయ్యి వాడు ఎదిగాడు వాడు ఎదిగాడు వాడు ఎదిగాడు అనుకుంటూ మనం వాడి కింద పనిచేయాల్సి వస్తుంది. ఒక డైలాగ్లో జీవిత సత్యాన్ని చెప్పారు. ఇలాంటి డైలాగ్స్ నాకు తెలిసి 90-100 డైలాగ్స్ వరకు ఈ స్క్రిప్ట్లో ఉన్నాయి. అంత గొప్ప డైలాగ్స్, స్క్రీన్ ప్లే రాసినటువంటి ఈ కథ డెఫినెట్గా డైరెక్టర్ గారిని కానీ డెఫినెట్గా ప్రొడ్యూసర్ గారిని కానీ మోసం చెయ్యదు. ఆడియన్స్కి ఈ సినిమా చాలా మెసేజ్ వస్తుంది, ఇస్తుంది. సమాజానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ వస్తున్న ఈ సినిమా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత గొప్ప కథలో నాకు ఒక ముఖ్యమైనటువంటి అద్భుతమైన క్యారెక్టర్ నీకు ఇస్తున్నాను అని చెప్పి నన్ను ఇక్కడికి పిలిచినటువంటి మా సాగర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఒక మినిస్టర్ అయి ఉండి చాలా అర్జెంటు పని ఉండి కూడా ఈ ఫంక్షన్కి రావాలని వచ్చినటువంటి నిరంజన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మా యూనిట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జయ.